జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది ఇళ్లలో ఒక రకంగా చెప్పాలంటే మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారండి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఒక రకంగా ఎన్నో సంబంధాలు చూస్తున్నాము కుదరట్లేదు అనేసి అంటున్నారు. అలాగే కొంతమందికి కొంతమంది అయితే మగపిల్లలకు కూడా కడుతుంటారండి. మరి నేను చూశాను, మీ ఇష్టం, మీకు ఇష్టమైతే కట్టొచ్చు. ఏంటి అంటే గోదాదేవికి, రంగనాథ స్వామికి వీళ్ళిద్దరికీ భోగి రోజునాడు కళ్యాణం చేస్తారు కాబట్టి ప్రతి దేవాలయంలోనూ చేస్తారండి. ఎవరైతే ఆ కళ్యాణంలో పాల్గొంటారో, ఆ కళ్యాణ అక్షింతలు తల మీద వేసుకుంటారో, మీ ఇంట్లో గనక ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి అంటే ఆ కళ్యాణంలో కూర్చోబెట్టి వాళ్ళని ఆ కళ్యాణంలో పాల్గొనేలాగా చేస్తారో, ఆ కళ్యాణం ప్రసాదం మీరు తింటారో, మీ ఇంట్లో ఒక రకంగా చెప్పాలంటే ధనాకర్షణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ఇంట్లో ఆడపిల్లని కూర్చోబెట్టిన తర్వాత వచ్చే అదేంటి ధనుర్మా అంటే మళ్ళీ భోగి రోజుకి ఈ పాపకి పెళ్ళైపోవడం అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే పిల్లకి పెళ్ళి ఇవి అన్నీ ఏమీ లేకపోయినా సరే రంగనాథుడికిని గోదాదేవికి కళ్యాణం జరుగుతుందనేసి వాళ్ళ గోత్రనామాలు ఆ కళ్యాణంలో చదవాలని ఎంతో కొంత డబ్బులు అక్కడ అంటే గుడి వాళ్ళు నియమించినట్టుగా కడుతుంటారు. ఎందుకని అంటే గోదాదేవి కళ్యాణం. ఇంకొకటి అండి, చాలామందికి నేను చెప్పాను, చెప్పిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లోకి గోదాదేవిని రంగనాథుడిని తీసుకొచ్చి కళ్యాణం చేయించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. సరే వదిలేద్దాం, సాధ్యం కాకపోయినా మనకంటూ భగవంతుడు దేవాలయాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తుంచుకోండి, భోగి రోజునాడు మనమందరం కూడా కొంతమంది ఉదయం చేస్తారు, కొంతమంది సాయంత్రం చేస్తారు. ఉదయం చేస్తే ఉదయం, లేదంటే సాయంత్రం చేస్తే సాయంత్రం, ఆ గోదాదేవి కళ్యాణంలో మనం పాలు పంచుకోవలసిందే. ఆ తల్లికి ఆ స్వామికి వేసిన అక్షింతలు మనం తల మీద వేయించుకోవలసిందే. ఇంకొకటి, ఎవరైతే గోదాదేవి కళ్యాణంలో అక్షింతలు తీసుకొచ్చి చక్కగా మూట కట్టేసేసి మీరు బీరువాలో కనుక పెట్టుకుంటారో ఆ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు. ఈ విషయం నేను అంతకు ముందు కూడా నేను చెప్పాను కాబట్టి డబ్బుకి అనేది లోటు ఉండదు. మళ్ళీ మనం ఈ సంవత్సరాన్ని కనుక వదిలేస్తే వచ్చే సంవత్సరం వరకు ఎలా ఉంటామో ఏమో తెలియదు. కొన్ని కొన్ని పనులకి కొన్ని కొన్ని పక్కన పెట్టేసి కొన్ని కొన్ని మనం పాల్గొవాలి, ఆ స్వామి ఆశీస్సులు పొందాలి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఏ ఆటంకం లేకుండా చెయ్యమని ఆ తల్లిని వేడుకోవాలి. ఎవరైతే గోదాదేవి కళ్యాణంలో పాలు పంచుకుని గోదాదేవి అక్షింతలు కానీ ప్రసాదం కానీ అలాగే గోదాదేవి కళ్యాణం చూస్తారో వాళ్ళ జీవితంలో చాలా మట్టుకు అదృష్టాన్ని పొందగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం కూడానమ్మ, ఏంటంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణమైనా మనం చూడగలుగుతామేమో కానీ గోదారంగనాథుల కళ్యాణం చూడాలంటే మన జాతకంలో రాసి ఉండాలంట. కాబట్టి అది మీరే తేల్చుకోండి. ఎందుకంటే ఆ తల్లి ఆ స్వామి కళ్యాణం గనక తిలకించినట్టయితే మనకు ఒక రకంగా చెప్పాలంటే అక్కడ నుంచి మనకి అదృష్టం అనేది పట్టుకుంటుంది. చాలా మట్టుకి నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి పోవటం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మీ ఇంట్లో మంచి జరగాలి అని అనుకుంటే ఖచ్చితంగా గోదాదేవి కళ్యాణంలో పాల్గొనండి. అలాగే మీ గోత్రనామాలతోటి పూజలు చేయించుకోండి. జై శ్రీమన్నారాయణ.